హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లైఫ్. ఈ సృష్టిలో ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు ఉన్నాయి. మానవాళి మనుగడ మొదలైనప్పటి నుంచి ప్రతి అడుగులో ఎన్నో జవాబు చెప్పలేని క్వశ్చన్స్ ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. మొదట కొన్ని విషయాలు కొందరి అభిప్రాయాల ఆధారంగానే అందరూ విశ్వసించేవారు. అయితే కాలక్రమంలో ఎన్నో విషయాలకు సైన్స్ అని పిలువబడుతున్న విజ్ఞాన శాస్త్రం సమాధానాలు చెప్పుకొచ్చింది. కేవలం అభిప్రాయాలకు విలువ ఇవ్వడం కాకుండా ఒక సైంటిఫిక్ కారణం చూపించి మానవుల నమ్మకాలు నిజమో కాదో కూడా సైన్స్ తేల్చి చెప్పింది. అయితే ఇప్పటికీ మానవ మేధస్సుకు సైన్స్కి అందని విషయాలు ఎన్నో ఉన్నాయి. శాస్త్రవేత్తలకు కూడా సమాధానాలు దొరకని ప్రశ్నలు ఈ భూమిపై ఎన్నో ఉన్నాయి. అలా సైన్స్కి అంతు చిక్కని 6 విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 1, దేవుడు ఉన్నాడా లేడా? ఇది కొన్ని యుగాలుగా మానవాళికి సమాధానం దొరకని ప్రశ్న. కొందరు దేవుడు ఉన్నాడని నమ్ముతారు, మరికొందరు దేవుడు లేడని భావిస్తారు. దేవుడు సర్వాంతర్యామి, నిష్కలంకుడు, మానవుల పాపాలను క్షమించేవాడు, నిజమైన మార్గాన్ని చూపించేవాడు, పాపములను క్షమించి స్వర్గాన్ని ఇచ్చేవాడు. దేవుడు ఒక్కడే, అతని పేరు ఒక్కటే అని కొందరు బలంగా నమ్ముతారు. అయితే కేవలం ఇది మూఢనమ్మకమని కొందరు కొట్టిపడేస్తారు. అయితే దేవుడు ఉన్నాడని కానీ లేడని కానీ చెప్పటానికి ఇలాంటి ఆధారాలు లేవు. అయితే సైన్స్ చెప్పిన ప్రకారం మన సృష్టి 1370 కోట్ల సంవత్సరాల క్రితం ఒక చిన్న పేలుడు వలన ఏర్పడింది. కానీ ఆ పేలుడు దేని వలన జరిగిందో, పేలుడికి ముందు సృష్టి ఎలా ఉందో అన్న విషయాన్ని సైన్స్ ఇప్పటికీ ఛేదించలేదు. భూమి పుట్టిన తర్వాత మొట్టమొదటి ప్రాణి ఎలా పుట్టిందన్న విషయానికి కూడా సైన్స్ సమాధానం చెప్పలేదు. అందుకే ఇది దేవుడు సృష్టి అంటారు. కానీ సైన్స్ మాత్రం దీనిని అంగీకరించడం లేదు. దీనిపై ప్రయోగాలు చేయడానికి కూడా ఒక మూల సూత్రం అనేది అంతు చిక్కడం లేదు. అందుకే దేవుడు ఉన్నాడా లేడా అనేది విజ్ఞాన శాస్త్రానికి ఎప్పుడు ఓ పరీక్షలాగానే మిగిలిపోయింది. 2, మనం చావు లేకుండా చేసుకోగలమా? ప్రతి ప్రాణికి మరణం అనేది ఖచ్చితంగా సంభవించాల్సిందే. హిందూ పురాణాలు పుట్టినవాడు మరణించక తప్పదు అని చెబుతారు. అలాగే ఇతర గ్రంథాల్లోనూ జీవితం శాశ్వతం కాదని అభివర్ణించబడింది. కొందరు చిన్న వయసులో మరణిస్తారు, మరికొందరు వృద్ధాప్యంలో మరణిస్తారు. ఏదేమైనా చావుని మాత్రం మానవుడే కాక ఏ ప్రాణి కూడా జయించలేదు. కానీ శాస్త్రవేత్తలు ఎంతో కాలంగా మరణాన్ని నిరోధించాలని ప్రయోగాలు చేస్తున్నారు. అసలు మరణం లేకుండా చేయడమా, లేక కొంతకాలమా, దీనిని అడ్డుకోగలమా అనే దిశగా ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తల దృష్టిలో చావు ఒక సృష్టి ధర్మం కాదు, కేవలం ఒక జబ్బు మాత్రమే. దానిని అడ్డుకోవడానికి మెడిసిన్ లేదు అంతే అని అనుకుంటున్నారు. ఒక శాస్త్రవేత్త తాను అత్యధిక కాలం జీవించాలనే ఉద్దేశంతో రోజుకి 150 విటమిన్స్ తీసుకుంటున్నాడు. ఇలా చేయడం వలన రోగ నిరోధక శక్తి పెరిగి చావు అనే జబ్బుని జయించగలనని అతను నమ్ముతున్నాడు. అయితే అతనికి ఇది సాధ్యమా కాదా అనేది కాలమే నిర్ణయించాలి. ఇప్పటి వరకైతే చావుని ఆపగలమా అనే ప్రశ్నకు సైన్స్ వద్ద సమాధానం లేదు. 3, ఈ సృష్టిలో మానవాళి తరహాలో ఎవరైనా జీవిస్తున్నారా? దీనిపై ఎంతో కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచిస్తున్నారు. అప్పుడప్పుడు ఈ విషయంలో కొన్ని పుకార్లు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి. కొంతమంది ఏలియన్స్ అనేవి ఉన్నాయని చెబుతారు, మరికొందరు అటువంటివేమీ లేవని అంటారు. అయితే ఇది ఎంతవరకు నిజమో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. కానీ మనలాంటి జీవి మరొకటి లేదని ఖచ్చితంగా చెప్పటానికి లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న 1 ట్రిలియన్ గెలాక్సీలో 10^36 ప్లానెట్స్లో జీవించటానికి అనువైన వాతావరణం ఎన్నో చోట్ల ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే మనం నివసిస్తున్న గెలాక్సీలోనే 500 మిలియన్ ప్లానెట్స్లో మన భూమి లాంటి వాతావరణం ఉంది. కాబట్టి ఈ ప్లానెట్స్లో ఏలియన్స్ ఉండొచ్చు, కానీ ఇప్పటి వరకు అవి ఉన్నట్టు ఆధారాలు ఎక్కడా లభించలేదు. అయితే అవి ఉన్నట్టు చూసినట్టు కొందరు చెప్పడం మాత్రం జరుగుతూనే ఉంది. అయితే ఈ సృష్టిలో మనలాగే ఎవరైనా జీవిస్తున్నారా అనేది ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలి ఉంది. 4, ఇప్పుడు నిద్రపోయి 100-200 సంవత్సరాల తర్వాత లేవగలమా? సాధారణంగా మానవుడు 6 నుంచి 8 గంటలు నిద్రపోతారు.
మరికొందరు కొంత ఎక్కువ సమయం నిద్రపోతారు. మహా అయితే ఒకటి రెండు రోజులు. అయితే ఇప్పుడు నిద్రపోయి వందల సంవత్సరాల తర్వాత లేవడం అనేది జరగదు. అయితే ట్రయానిక్ ప్రిజర్వేషన్ అనే ప్రక్రియను మనం కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఒక మనిషి శరీరాన్ని చాలా తక్కువ ఉష్ణోగ్రత దగ్గర టిమోనిక్ లిక్విడ్ ద్వారా స్టోర్ చేసి మళ్ళీ 200 సంవత్సరాల తర్వాత అప్పటి మెడికల్ టెక్నాలజీ ద్వారా రీస్టోర్ చేయగలమా అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ ప్రక్రియ ద్వారా చిన్న చిన్న కీటకాలను స్టోర్ చేసి రిజర్వ్ చేయగలుగుతున్నాం. కానీ మానవ శరీరాలు రీస్టోర్ చేయాలంటే అవసరమైన వనరులు మాత్రం లేవు. చివరకు మన మెదడును నిల్వ చేసి ఉంచాలన్నా చాలా కష్టం. శాస్త్రవేత్తలు ఈ విషయంపై ఇప్పటికీ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ముందడుగు వెయ్యలేదు. ప్రస్తుతానికి ఈ ప్రక్రియ హాలీవుడ్ సినిమాలకే అంకితమైన భవిష్యత్తులో ఇది నిజమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే దీనికి సమాధానం లేదని చెప్పచ్చు. 5, జీవితం యొక్క పరమార్థమేంటి? ఈ ప్రశ్నకు కుక్కరు ఒక్కో రకంగా బదులిస్తారు. జీవితంలో ఏదో సాధించాలని చెబుతారు. అసలు ఏం సాధించాలి? ధనమా, పేరా, ఏది శాశ్వతం? ఇవి సమాధానం లేని ప్రశ్నలు. కానీ అసలు మనల్ని ఈ భూమి మీద పుట్టించడానికి కారణమేంటి? దీనికి సమాధానం దొరకదు అని తెలిసినా అప్పుడప్పుడు ఈ ప్రశ్న అందరి మతిలోనూ మొదలవుతూనే ఉంటుంది. దీనికి కారణం ఏంటో ఎవరికి తెలియదు. దేవుడు తన సృష్టిని చూపించడానికే మానవుణ్ణి పుట్టించినట్టు ఉండొచ్చు, లేదా మరో బలమైన కారణం ఏదైనా ఉండొచ్చు. అయితే జెరేమీ అనే ఇంగ్లాండ్కి చెందిన శాస్త్రవేత్త జీవితం యొక్క ప్రయోజనం గురించి కొన్ని విషయాలు తెలిపాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం జీవితం ప్రకృతితో మమేకమై ఉంటుంది. మనం శక్తిని సృష్టించలేం, అలాగే నాశనం చేయలేం. ఎక్కడో ఓ చోట మనం నష్టపోయిన శక్తిని తిరిగి పొందడమే తప్ప జీవితానికి పెద్ద ప్రాధాన్యత లేదని తెలిపాడు. అంతేకాక ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పారు. కానీ వాస్తవంగా జీవితం యొక్క పరమార్థం ఏంటో ఎవరూ ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోతుందేమో. 6, దయ్యాలున్నాయా? దేవుడు ఉన్నట్టే దయ్యాలున్నాయనే వారు ఎందరు. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు, టీనేజ్ కుర్రాళ్ళు దయ్యాలున్నాయని, ఇంకా అమ్మా నాన్నలను రాత్రిళ్ళు వెంట తీసుకెళ్తుంటారు. కొందరు దయ్యాలు మా వెంటే ఉన్నాయని భ్రమపడుతూ ఉంటారు. ఇంతకీ దయ్యాలున్నాయా? ఉంటే ఎక్కడున్నాయి? అసలు దెయ్యాలు అనేది నిజమేనా అనేది ఎప్పటి నుంచో అందరి మదిని తొలిచేస్తూనే ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న ఈ కాలంలో కూడా ఈ విషయంలో క్లారిటీ లేదు. దెయ్యాలున్నాయా అనే విషయంలో ఎన్నో పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్స్, థర్మల్ ఇమేజ్ వంటి ఎన్నో పరికరాలతో ప్రయోగాలు చేసినా ఈ విషయంలో ఏం తేల్చలేదు. ఇండియాలో 60% మంది ప్రజలు దెయ్యాలను నమ్ముతారని ఒక సర్వేలో తేలింది. పలు సంఘటనల ద్వారా భయపడే ప్రజలు వాటికి కారణంగా దెయ్యాలను పేర్కొంటారు. డెన్నిస్ అనే వ్యక్తి చేసిన ఓ సర్వేలో డోర్స్ దానంతటా అవే లాక్ కావటం, చిన్న చిన్న శబ్దాలు రావటం వంటి కారణాల వలన జనం దెయ్యాలని నమ్ముతున్నారని తెలిపారు. అంతేకాక దెయ్యాలను చూసిన వాళ్ళు ఎవరూ లేరని డెన్నిస్ చెప్పారు. దెయ్యాలనేది కేవలం మన నమ్మకమనే చెప్తున్నారు. అయితే దెయ్యాలు లేవని చెప్పడానికి కూడా సరైన ఆధారాలు లేవు. సో ఇది ఫ్రెండ్స్, సైన్స్ కూడా ఛేదించలేని 6 విషయాల గురించి మేము మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Yeah.